హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్లో సండే ఎపిసోడ్ హైలైట్ చూస్తే నిన్న లాసే ఎలిమినేట్ అయింది. తను బిగ్ బాస్లో తన ఎక్స్పీరియన్స్ అంతా స్టేజ్ మీదకి వచ్చి చెప్పింది. అలాగే అభిజిత్ మీద బిగ్ బాంబ్ వేసింది. ఈ బిగ్ బాంబ్ ఎఫెక్ట్తో అభిజిత్ వన్ వీక్ పాటు అందరికీ వంట చేసి పెట్టాల్సి ఉంటుంది. సో లాస్ట్ ఎలిమినేట్ అయిన తర్వాత మనకు క్లియర్గా ఒక విషయం తెలిసింది ఏంటంటే, హౌస్లో ఎంత కష్టపడినా ఎంత పని చేసినా అది బయటికి రిఫ్లెక్ట్ అవ్వకుంటే, ఆడియన్స్కి తెలియకుంటే ఓటింగ్ మీద ఏమాత్రం ప్రభావం చూపించదు. అలాగే హౌస్లో కంటిన్యూ అయ్యేటట్టు ఏ విధంగా సపోర్ట్ చేయదు. లాసియా అందరికీ వండి పెట్టింది ఇన్ని రోజులు, ఒక 2.5 మంత్స్ అందరికీ హౌస్లో ఎంతో కష్టపడింది. అంటే ఒక 10-15 మందికి వండి పెట్టడం అంటే అది నాటే ఈజీ టాస్క్ అది. అట్లా తను కొన్ని వారాల పాటు చేసింది అలా. కానీ అది మాత్రం తనకి టాప్ ఫైవ్లో ఉండడానికి కానీ లేదా టైటిల్ గెలవడానికి కానీ ఏమాత్రం యూజ్ అవ్వలేదు. ఎందుకంటే తను ఎక్కువ శాతం కిచెన్లో ఉండిపోయింది ఇటు టాస్క్లు లైక్ అదర్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసేందుకు తనకి అవకాశం దొరకలేదు. ఎక్కువసేపు తన కిచెన్లోనే గడిపింది. సో ఇలా చూసుకుంటే హౌస్లో బయటికి కనిపించేదే మనకు ఓటింగ్ కానీ వ్యూవర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కానీ పనికొస్తుంది. కానీ కెమెరాల ముందు కాకుండా మిగతా ఎంత కష్టపడినా యూజ్ ఉండదు. లాసే విషయంలో మనకు అదే తెలిసింది. లాసే విషయంలో ప్లస్ మైనస్ అయిన విషయం ఈ వంట చేయడం. ప్లస్ ఏంటంటే తనకు మిగతా కంటెస్టెంట్స్ అందరూ రోజు తను చేసే వంట తింటున్నారు కాబట్టి, తనతో ఉంటున్నారు కాబట్టి తనని నెగిటివ్గా చూడడం కానీ నామినేట్ చేసేటప్పుడు కానీ చాలా ఆలోచించారు. ఇది తనకు ప్లస్ అయింది. ఇన్ని వారాల పాటు తను కొనసాగడానికి ఒక రీజన్ అయింది. మైనస్ ఏంటంటే తను కిచెన్లోనే ఎక్కువసేపు ఉండడం వల్ల ఇక్కడ గడపలేకపోయింది టాస్కుల్లో, అది మైనస్ అయిందని చెప్పొచ్చు. అలాగే హౌస్ మేట్స్లో చాలామంది వంట తెలిసి కూడా తప్పించుకున్నారని నిన్న లాసే చెప్పడం వాళ్ళ సెల్ఫిష్నెస్కి. అంటే కొంతమంది, ఇప్పుడు అభిజిత్ ఉన్నాడు, అభిజిత్ తనకు వంట తెలిసినా కూడా నాకు తెలియదు ఎందుకంటే కిచెన్కే పరిమితం చేస్తారు తనని తను చెప్పలేదంట. అదొక సెల్ఫిష్ థింగ్. ఏంటంటే హౌస్లో ఉన్నప్పుడు ఎవరికి తెలిసిన పని వాళ్ళు చేస్తేనే కదా హౌస్ రన్ అయ్యేది. అలాగే సోహెల్, అవినాష్కి కూడా వంట వచ్చు కానీ వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. సో ఇలా వాళ్ళ సెల్ఫిష్నెస్ని వాళ్ళు చాటుకున్నారు. కానీ లాసే మాత్రం తనకు తెలిసిన పనిని చేసింది ఇన్ని రోజులు. ఈ విషయంలో తను అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంత ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అనేది బయట వాళ్ళు ఎవరు రారు, అందులో ఉన్న సభ్యులే ఎవరు తెలిసిన పని వాళ్ళు చేయాలి, ఎవరి కాంట్రిబ్యూషన్ వాళ్ళు చేయాలి. అలా చేసినప్పుడే హౌస్ రన్ అవుద్ది. ఇప్పుడు కంటెస్టెంట్స్ అందరూ ఇంత బాగా ఆడారంటే లాసా కిచెన్లోని కష్టపడడమే కదా, దీన్ని ఎవరు కాదనలేరు. అయితే తన్ని ఇన్ని రోజులు ఒక 10-11 వారాల పాటు తీసుకొచ్చింది తను ఆ జెన్యున్గా అలా పనిచేయడమని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే తను జెన్యున్గా అంత కష్టపడింది కిచెన్లో, అదే తనని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో ఏమైనా కూడా 11-12 వారాలు హౌస్లో కంటిన్యూ అవ్వడం అంటే అది అంత సులువైన విషయం కాదు. తను ఈ విషయంలో అచీవ్ చేసిందని చెప్పొచ్చు ఎంతో కొంతవరకు. ఇంకెంత, జస్ట్ 3-4 వీక్స్ బిగ్ బాస్ షో ఉంది. అలాగే కంటెస్టెంట్స్ చూస్తే కూడా 7 గురే ఉన్నారు. మనకు ఈ 7 గురిలో టాప్ ఫైవ్లు ఎవరు ఉంటారో చూద్దాం. ఈ అభిజిత్ మాత్రం ఇప్పుడు తనకు వంట తెలియదని చెప్పాడు కదా, తెలిసినా కూడా ఇప్పుడు ఈ 1 వీక్ చేస్తుంటాడు హౌస్లో కిచెన్లో. మరి ఆయన ఎట్లా వంట చేస్తాడో, తెలిసి తెలియనట్టు చేస్తాడా, ఒకవేళ మళ్ళీ ఇంకా ఫర్దర్గా కంటిన్యూ చేస్తాడని చెప్పి హౌస్ మేట్స్ని తన వంటలతో ఇబ్బంది పెడతాడా, మనం ఫర్దర్గా చూడాల్సిందే. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిల్మ్ జల్సా. టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా ఛానల్. టు ఫిల్మ్ జల్సా.